वेलकम बैक इंत मन प्रीवियस वीडियो पार्ट टू आफ दि इंडियन कॉन्स्टिट्यूशन सिटिजनशिप अंदर मैं 5 to 11 आर्टिकल्स इंट्रोडक्शन पार्ट चूसा दिन ओक कंटिन्यूशन मैं वीडियो प्रति ओक आर्टिकल ब्रीफ एक्सप्लेन जरूरत फर्स्ट आर्टिकल आर्टिकल नंबर 5 दिस प्रोवाइड्स दैट द पर्सन बिकम्स एंटाइटल्ड टू द सिटिजनशिप ऑफ इंडिया इफ At the commencement of the constitution, he has a domicile in the territory of India. భారత రాజ్యాంగం ప్రారంభం అయ్యేసరికి డొమైసైల్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ రెసిడెన్స్ వాళ్ళు ఇండియాలో రెసిడెన్స్ అయి ఉండాలి లేదా ఆర్ హీ అనే కాదు హీ ఆర్ షీ హీ ఆర్ ఎయిదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ వర్ బోర్న్ ఇన్ ఇండియా ఓకే వాళ్ళ యొక్క ఫాదర్ కానీ మదర్ యొక్క మదర్ కానీ ఎవరైనా సరే ఇండియాలో జన్మించడం జరగాలి లేదా He has been ordinarily resident in the territory of India for not less than 5 years immediately before the commencement of the constitution. భారత రాజ్యాంగం ప్రారంభం అయ్యేసరికి వాళ్ళ యొక్క వాళ్ళు ముందు ఒక 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు తగ్గకుండా నాట్ లెస్ దెన్ 5 ఇయర్స్ తగ్గకుండా వాళ్ళు ఇండియాలో రెసిడెన్స్ అయి ఉండాలి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి భారత పౌరసత్వం అనేది భారత ప్రభుత్వం కల్పిస్తుందని ఆర్టికల్ నెంబర్ 5 చెప్తుంది Right. Next article, article number 6 especially for the migrants from Pakistan. ఎవరైతే పాకిస్తాన్ నుంచి వలస వస్తారో వాళ్ళ గురించి ఆర్టికల్ నెంబర్ 6 అనేది వివరించడం జరిగింది. This provides for citizenship rights of migrants from Pakistan before the commencement of the constitution. భారత రాజ్యాంగం ప్రారంభమవకు ముందు ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చారో వాళ్ళ గురించి ఆర్టికల్ నెంబర్ 6 చెప్తుంది. దీన్ని రెండు విధాలుగా విభజించడం జరిగింది. ఎలాగంటే దిస్ ప్రొవైడ్స్ 2 టైప్స్ ఆఫ్ డిస్టెన్స్ బిఫోర్ జూలై 1948 ఆఫ్టర్ జూలై 1948 బిఫోర్ జూలై 1948 అంటే ద పర్సన్ ఆర్ హిస్ పేరెంట్స్ ఆర్ ఎనీ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ హ్యాస్ బీన్ ఆర్డినర్లీ రెసిడెంట్ ఇన్ ఇండియా సిన్స్ ద డేట్ ఆఫ్ ది మైగ్రేషన్ వాళ్ళు తను కానీ వాళ్ళ యొక్క ఫాదర్ ఆర్ మదర్ కానీ లేదా వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానీ డేట్ ఆఫ్ మైగ్రేషన్కి ముందు వాళ్ళు ఇండియాలో రెసిడెన్స్ అయి ఉండాలి ఇదే ఆఫ్టర్ జూలై 1948 అయితే కనుక ఈ షుడ్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా బై అన్ ఆఫీసర్ అపాయింటెడ్ ఫర్ ద పర్పస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎవరైతే ఆఫీసర్ని అపాయింట్ చేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సిటిజన్షిప్ కింద రిజిస్టర్ అయి ఉండాలి అండ్ హీ హ్యాస్ బీన్ రెసైడింగ్ ఇన్ ఇండియా రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 6 మంత్స్ ఇమీడియట్లీ ప్రిసైడింగ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళు అప్లికేషన్ ఇచ్చే ముందు ప్రిసైడింగ్ అంటే ముందు వాళ్ళు 6 నెలలు ఇండియాలో రెసిడెన్స్ అయి ఉండాలి వాళ్ళకి భారతదేశం యొక్క పౌరసత్వం అనేది ఇండియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఆర్టికల్ నెంబర్ 6 అనేది చెప్తుంది రైట్ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 7 ఆర్టికల్ నెంబర్ సేస్ దట్ ద పర్సన్ హూ మైగ్రేటెడ్ టు పాకిస్తాన్ ఫ్రమ్ ఇండియా ఆఫ్టర్ March 1, 1947 బట్ లేటర్ రిటర్న్ టు ఇండియా ఫర్ ద రీసెటిల్మెంట్ కుడ్ బికమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఏం లేదండి ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళి అది కూడా ఎప్పుడు ఆఫ్టర్ March 1, 1947 తర్వాత రీసెటిల్మెంట్ కోసం మళ్ళీ ఇండియాకి వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళకి పౌరసత్వం ఎలా లభిస్తుందో ఆర్టికల్ నెంబర్ 7 చెప్తుంది ఎలా లభిస్తుంది అంటే ఫర్ దిస్ పర్సన్ హీ హ్యాడ్ టు బి ద రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద 6 మంత్స్ ప్రిసైడింగ్ ద డేట్ ఆఫ్ హిస్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ వాళ్ళు అప్లై చేసినప్పుడు 6 నెలలు ఇండియాలో రెసిడెంటే ఉండాలి వాళ్ళకి మాత్రమే భారతదేశం యొక్క పౌరసత్వం లభిస్తుంది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మైగ్రేషన్ ఆర్టికల్ నెంబర్ 7లో మైగ్రేషన్ గురించి దేని గురించి చెప్తుందంటే బిఫోర్ ద కమిస్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రారంభం అవ్వకముందు ఎవరైతే వలస వస్తారో వాళ్ళకి మాత్రమే ఆర్టికల్ నెంబర్ 7 ఆఫ్టర్ ద కమిస్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే కనుక భారత రాజ్యాంగం ప్రారంభమైన తర్వాత ఎవరైతే మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళకి సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ద్వారా భారతదేశం యొక్క పౌరసత్వం లభిస్తుంది క్లియర్ ఇది బిఫోర్ ద కమిస్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఒకవేళ ఆఫ్టర్ ద కమిస్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే అది ఆర్టికల్ నెంబర్ 11కి వెళ్ళిపోతుంది అది సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 రైట్ రైట్
Coming to next article, article number 8. Article number 8 says that this article provides that a person or any of his parents or any of his grandparents born in India as defined by Government of India Act 1935 but ordinarily residing outside India shall become a citizen of India if registered as a citizen of India by the diplomatic representative of India in that country. అంటే ఏం లేదండి, ఆఫ్టర్ ద బైఫర్కేషన్ ఆఫ్ ది ఇండియన్ పాకిస్తాన్ చాలా మంది మన ఇండియా బోర్డర్స్ దాటి బయట సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ డిప్లొమాటిక్ రిప్రజెంటేటివ్ని వాళ్ళ యొక్క దేశాల్లో అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా ఎవరైతే ఇండియన్ సిటిజన్షిప్ కోసం ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిజిస్టర్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో అది ఆర్టికల్ నెంబర్ 8 చెప్తుంది. క్లియర్? Become a citizen of India if registered as a citizen of India by the diplomatic representative of India in the country. ఆ కంట్రీలో డిప్లొమాటిక్ రిప్రజెంటేటివ్ ద్వారా ఇండియా యొక్క భారత యొక్క పౌరసత్వాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కమిన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. తర్వాత ముందు కానీ తర్వాత కానీ జాన్ 26 1915 ముందు కానీ తర్వాత కానీ ఈ ఆర్టికల్ 8 ద్వారా అవుట్ సైడ్ ఎవరైతే మన ఇండియన్ ఆర్జిన్స్ ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళకి ఈ భారతదేశ యొక్క పౌరసత్వం అనేది రైట్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 9. ఆర్టికల్ నెంబర్ 9 సేస్ దట్ దిస్ ప్రొవైడ్స్ దట్ ఇఫ్ ఎ పర్సన్ వాలంటీర్లీ అక్వైర్డ్ ద సిటిజన్షిప్ ఆఫ్ అందర్ కంట్రీ ఈ షెల్ ఫర్ఫిట్ ద రైట్ ఆఫ్ ది సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ నెంబర్ 5, 6, 7, 8 అనేవి అక్వైరింగ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరసత్వాన్ని ఎలా పొందొచ్చో 5, 6, 7, 8 చెప్తుంది. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 9 ఏం చెప్తుందంటే లూజింగ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఎవరైనా ఒక వ్యక్తి స్వచ్ఛందంగా వేరే కంట్రీ యొక్క పౌరసత్వాన్ని కనుక పొందితే కనుక మన భారతదేశం అనేది వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ని రద్దు చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు ఎలా అనేది చూద్దాం. ద అబోవ్ క్లాజ్ ఈస్ అప్లికబుల్ టు ద కేసెస్ అరైజింగ్ బిఫోర్ ద కమిట్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. బిఫోర్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, భారతదేశంలో బిఫోర్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అయితే కనుక అది సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 కిందకు వస్తుంది. అదే చెప్తుంది, సచ్ దట్ ఆఫ్ కేసెస్ అరైజింగ్ ఆఫ్టర్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ షాల్ బి డీల్డ్ బై ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. సిటిజన్షిప్ యాక్ట్ 1955లో 3 మెథడ్స్లో టెర్మినేషన్ అనేది చెప్పడం జరిగింది. ఆఫ్టర్ ద కమిట్మెంట్ అయితే కనుక సిటిజన్షిప్ యాక్ట్ వస్తుంది, బిఫోర్ ద కమిట్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే కనుక ఆర్టికల్ నెంబర్ 9. ఇక్కడ నోట్, వెదర్ ఎ పర్సన్ హూ లాస్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ అక్వైరింగ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ది అందర్ కంట్రీ ఈజ్ టు బి డిసైడెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అల్టిమేట్ డిసిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే తీసుకోగలుగుతుంది. ఆర్టికల్ నెంబర్ 10 సేస్ దిస్ ప్రొవైడ్స్ దట్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఆర్ ఈస్ డీమ్డ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండర్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఇన్ ద ఆర్టికల్స్ 5-10 షాల్ కంటిన్యూ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారత పౌరుడు అనేది ఇప్పుడు భారతదేశ యొక్క పౌరుడే, అది కూడా ఆర్టికల్స్ 5-11 ఎలాగైతే చెప్పబడిందో అలాగా. అంతేకాకుండా దిస్ ఈస్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్. ఏదైనా పార్లమెంట్ అనేది ఏదైనా చట్టాన్ని చేస్తే కనుక దానికి లోబడి ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 10లో చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో 5-10 ఆర్టికల్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్ నెంబర్ 11 ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో మనకి అక్వైజేషన్ అండ్ టెర్మినేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. మనం అందులో అక్వైజేషన్ 5 మెథడ్స్లోని టెర్మినేషన్ని 3 మెథడ్స్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఆర్టికల్ నెంబర్ 11 డిస్కస్ చేయడం. రైట్, థ్యాంక్ యూ.